हाई फ्रेंड्स एलावनर अंदर वेलकम बैक टू मई चैनल सो ई रोज एक्सप्लेन कारु टोयोटा आरिस इधी प्रस्तुतम मन इंडिया मार्केट लो कोत्तगा रिलीज अयिंदी बट चाला चाला मंची वेहिकल దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అట్లాగే ఇది ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది పర్ లీటర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా గల్ఫ్లో 2006లోనే ఈ వెహికల్ మార్కెట్లోకి రిలీజ్ అయింది అన్నమాట, యారిస్ అనేది. సో 2006 నుంచి ఇప్పుడు 2021 వరకు ఈ కారు వాడుతున్నారు కాబట్టి దీని అప్ అండ్ డౌన్స్ అన్నీ దాదాపు నాకైతే ఐడియా ఉంది, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఫర్దర్గా వీడియోలోకి వెళ్లే ముందు కనుక మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లాగే రీసెంట్గా నేను ల్యాండ్ క్రూజర్ స్టేషన్ వీడియో కూడా ఒకటి పెట్టాను, 2.5 crores ఎందుకు ఉంటుంది ఈ వెహికల్, దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి అని చెప్పేసి ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. సో ఫర్దర్గా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ టయోటా యారిస్ 2020లో మన ఇండియాలో రిలీజ్ అయింది. సో ఎందుకు రిలీజ్ అయ్యింది అంటే ఈ సెగ్మెంట్లో దాదాపు మన టయోటాలో వెహికల్స్ అనేవి లేవు. ఇది 1.5 ఇంజన్, ఇది సీవీటీఐ ఇంజన్ అన్నమాట. దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఇంజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే దీంట్లో రెండు వేరియంట్స్ ఉంటాయి, ఒకటి గేర్ ఆటోమేటిక్ వెహికల్ ఒకటి ఉంటుంది, అట్లాగే గేర్ మాన్యువల్ వెహికల్ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా ఇంకోటి ఏంటంటే అసలు ఈ వెహికల్కి మూన్ రూఫ్ ఉంటుందా లేదా అని చాలామంది నన్ను అడిగారు. ఈ వెహికల్కి యారిస్ అనే దానికి మూన్ రూఫ్ అనేది లేదు, సారీ మీరు చాలామంది సన్ రూఫ్ అంటే ఐడియా ఉంటుంది కాబట్టి సన్ రూఫ్ అనేది లేదు. చాలామంది నన్ను చాలా ల్యాండ్ క్రూజర్ స్టేషన్ చెప్తున్నప్పుడు కూడా నాకు మూన్ రూఫ్ అనే అనడం అలవాటు, ఎందుకంటే మేము గల్ఫ్లో ఎక్కువ మూన్ రూఫ్ అని అంటాం. సో మూన్ రూఫ్కి సన్ రూఫ్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది నేను మీకు తర్వాత వీడియోలో డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్దర్గా దీని ప్రైజింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే టయోటా యారిస్ ప్రైస్ వచ్చేసరికి నెంబర్ వన్ మోడల్ అంటే ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా మనకి 15-16 lakhs మధ్యలో అయితే ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. నేను మాట్లాడేవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ప్రైజెసే. అట్లాగే బేసిక్ వెర్షన్ వచ్చేసరికి మన ఇండియాలో ఎక్స్ షోరూమ్ ప్రైజు అప్రాక్సిమేట్గా 9.5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది ఉంటుంది. దీనికి మీరు ట్యాక్సెస్ కానీ అవి కానీ ఇవి కానీ అని యాడ్ చేసుకోవచ్చు. ఇది 2020 మోడల్. అట్లాగే 2018-2000 before మోడల్స్ని కొంచెం డిఫరెంట్గా ఉండేది. 2020 నుంచి ఈ మోడల్ షేప్ అనేది కొంచెం చేంజ్ అయ్యి ఈ మోడల్గా మనకి మార్కెట్లోకి వచ్చింది. మనం లోపలికైతే వెళ్దాం, దీని ఆప్షన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది చూసారు కదా, ఇది యాక్చువల్గా అలాయ్ వీల్ సైజ్ వచ్చేసరికి R15 అంటారు, అంటే 15-inch అలాయ్ వీల్స్ అన్నమాట. ఇది అలాయ్ వీల్స్ డిజైన్. ఈవెన్ ఇండియాలో కూడా సేమ్ అలాయ్ వీల్సే మనకు వస్తున్నాయి. అట్లాగే నెక్స్ట్ పోతే ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చాడు, అట్లాగే సెన్సార్స్ అయితే ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మీరు ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు. ఇది నార్మల్ హెడ్ ల్యాంప్స్, బట్ ఇండియాలో ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయన్నమాట, కొంచెం ఇంకా మంచి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. అట్లాగే ఇక్కడ DLR అయితే మాకు లేదు, మీకైతే DLR కూడా ఉంటుంది ఫస్ట్ మోడల్కి. నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ మనకి టర్నింగ్ సిగ్నల్ లైట్స్ అయితే కూడా ఉంటాయి. ఇక్కడ మీకు క్రోమ్ అయితే లేదు, బట్ మీకైతే కనుక క్రోమ్ డిజైనింగ్ క్రోమ్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, పర్ లీటర్ పెట్రోల్ ఎంత వస్తుంది? పర్ లీటర్ పెట్రోల్ అయితే మనకి 20 kilometers పర్ లీటర్ అయితే వస్తుంది. ఇది యాక్చువల్గా పెట్రోల్ వేరియంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కిలోమీటర్ రేంజ్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఎంటైర్ ఇండియా ఆటోమొబైల్స్లో పెట్రోల్ రేంజ్ 1.5 ఇంజన్లో బెస్ట్ పెట్రోల్ కన్సంప్షన్ వచ్చే వెహికల్ ఇది. సో పెట్రోల్ గురించి అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వెళ్దాం. బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు రేర్ డిక్కీ స్పేస్ ఏదైతే ఉందో, బూట్ స్పేస్ అంటాం మేము, బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. అట్లాగే టయోటా ఇక్కడ మీరు చూడొచ్చు, టయోటా యారిస్ 1.5G అని ఉంది. అయితే ఇది ఏంటంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటుంది. మన ఇండియాలో అయితే యారిస్ VX అని, VG అని చెప్పి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీని బట్టి మారుతూ ఉంటాయన్నమాట ఆ పేర్లు. బట్ ఓవరాల్ వెహికల్ అనేది సేమే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ లైట్స్ కానీ, ఫ్రంట్ కానీ, లోగో కానీ, ఈవెన్ సెన్సార్స్ కానీ, బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఎల్లో వీల్ సైజెస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ చూసారు కదా మీరు ఇక్కడ, ఇది షార్క్ యాంటీనా అంటారన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఓల్డ్ ట్రెడిషనల్ మోడల్లో మనకి ఇట్లా ఒక యాంటీనా వచ్చేది. మీకు చూపిస్తాను ఇక్కడ హైలెక్సెస్కి, RAV4 కొన్ని అదర్ వెహికల్స్కి అయితే ఉంది.
ఒక్క నిమిషం అది కూడా చూపిస్తాను. చూశారు కదా, ఇది ఓల్డ్ మోడల్ యాంటీనాస్ అన్నమాట. సో ఈ మోడల్ యాంటీనాస్ని ఇప్పుడు ఆపేసి యారిస్లో ఈ మోడల్ యాంటీనాస్ అనేది వాడు ఇచ్చాడు. సో దీంతోపాటు ఈ యారిస్లో ఇంకొక అడ్వాంటేజ్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మీరు ఇలా చూస్తే కనుక ఇదిగో ఇది ప్లెయిన్ సర్ఫేస్ అన్నమాట మనకి, ఓకే. కానీ ఇక్కడ చూసేసరికి మీకు 3 ఫిన్స్ అనేవి ఉంటాయన్నమాట. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారు ఇదేంటి ఇట్లా వచ్చింది అంటారు. ఇదేంటంటే ఏరోడైనమిక్ షేప్ కోసం, వెహికల్ స్టెబిలిటీ కోసం ఇక్కడ 3 ఫిన్స్ అంటే ఇట్లా ఎత్తుగా ఇట్లా 3 సార్లు రూఫ్ మీద ఉంటుంది అన్నమాట. అట్లాగే ఫ్రంట్ కూడా మీరు చూడొచ్చు, ఫ్రంట్ కూడా 3 ఫిన్స్ అనేవి ఉంటాయి దీనికి. సో ఇది ఓవరాల్గా అవుట్ సైడ్. ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు మన ఈ ఏదైతే ఉంటుందో మిర్రర్ కూడా పక్కన ఇక్కడ ఫిన్స్ అనేవి ఉన్నాయి, గమనించారో లేదు. అట్లాగే ఫ్రంట్ బ్యాక్, ఈవెన్ బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్కి కూడా ఈ లైట్స్ కూడా 2 ఫిన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ దేనికంటే మన వెహికల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం వెహికల్లో ఇచ్చినవి అన్నమాట. సో మనం లోపలికైతే వెళ్దాం, లోపల ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి లోపలికి వెళ్దాం. సో వెహికల్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా 4 విండోస్ ఆటోమేటిక్ ఉంటాయి. ఇట్లాగే క్రోమ్ హ్యాండిల్స్ అనేవి అయితే దీనికి ఉన్నాయి. సో ఫ్రంట్ ఇంకా లోపలికి వెళ్దాం. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు సో ఇది యాక్చువల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది గల్ఫ్ వేరియంట్ వెహికల్ అన్నమాట. మన ఇండియన్ వేరియంట్ వెహికల్కి ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని పియానో డిజైన్ అని అంటాం మనం ఇండియాలో. ఇదంతా కూడా లెదర్ వస్తుంది మన లెదర్ వేరియంట్ తీసుకుంటే కనుక. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ వేరియంట్లో ఆటోమేటిక్ సీట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ డ్రైవర్ సీట్ అనేది ఆటోమేటిక్ సీటు, అట్లాగే లెదర్ సీట్స్ అయితే దీనికి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. జనరల్గా నేను మీకు చూపిస్తున్నది గల్ఫ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి ప్రస్తుతానికి 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడొకటి ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్లో, అట్లాగే కో ప్యాసింజర్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ అన్నమాట. 2 ఎయిర్ బ్యాగ్సే ఉన్నాయి. అదే మన ఇండియన్ వేరియంట్కి అయితే కనుక దగ్గర దగ్గర 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. 7 ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడ వస్తాయి, మన సీట్కి ఒకటి, అక్కడొకటి, నెక్స్ట్ అట్లాగే కర్టెన్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది అన్నమాట. కర్టెన్ ఎయిర్ బ్యాగ్ బ్యాక్ సైడ్ ఒక, మళ్ళీ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, టోటల్గా 7 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఉంటాయి. అట్లాగే బ్రేక్స్ దగ్గరికి వస్తే కనుక 4 టైర్స్ కూడా డిస్క్ బ్రేక్స్ అన్నమాట. ఇవి చూసారు కదా డిస్క్ ఉన్నాయి. సో డిస్క్ బ్రేక్ అనేది దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అట్లాగే మనకి స్పీడోమీటర్లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది. బట్ రైట్నో నేనైతే నేను ఆన్ చేయట్లేదు. డిస్ప్లే స్క్రీన్ ఆన్ చేస్తే కనుక మీకు ఒకవేళ ఇంక్లూడింగ్ స్పేర్ వీల్తో సహా మనకి కనుక ఎయిర్ తక్కువ ఉంటే కనుక మన స్పీడోమీటర్లో మనకి ఐకాన్ అనేది బ్లింక్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఇది కూడా మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అట్లాగే సెన్సార్స్ మనకు వద్దు అనుకుంటే కనుక మనం సెన్సార్స్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అట్లాగే MID కంట్రోల్స్ అంటారు వీటిని. సో ఇక్కడ చూసారు కదా బ్లూటూత్ ఆప్షన్ అయితే వచ్చాడు. ఇటే పక్క మన వాల్యూమ్ కంట్రోల్స్ని అట్లాగే మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి లెదర్ స్టీరింగ్ అయితే లేదు, బట్ ఇండియాలో ఉన్న వేరియంట్స్కి లెదర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. ఇది స్క్రూస్ కంట్రోల్. దీంతోపాటు ఇక్కడ మనకి పెడల్ షిఫ్టింగ్స్, అంటే మీకు చూడొచ్చు RAV4 కొన్ని ఫార్చునర్లో హైయర్ అండ్ వెర్షన్లో మీకు అయితే పెడల్ షిఫ్టింగ్ అయితే ఇస్తాడు. అట్లాగే దీంట్లో కూడా ఇప్పుడు యారిస్లో కూడా పెడల్ షిఫ్టింగ్స్ అయితే ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి గేర్స్ ఏదైతే ఉంటాయో అవి మనం వీటిని 1, 2, 3, 4 ఇట్లా పెంచుకోవడానికి, ఒక పక్క నుంచి మనం తగ్గించుకోవడానికి సో ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది మనకి 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ అన్నమాట. అంటే దగ్గర దగ్గర 7 గేర్లు అనేవి మనం వేసుకోవచ్చు అన్నమాట. 7 గేర్స్ అంటే మనం దీన్ని మాన్యువల్లో పెట్టుకుంటే మనం దగ్గర దగ్గర 7 స్పీడ్తో మనం డ్రైవ్ చేసుకోవచ్చు.
అది దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్. ఇంకా దీన్ని మనం వాటర్ఫాల్ డాష్ బోర్డ్ అంటారండి. అంటే వాడు యారిస్లో డిజైన్ చేసింది అట్లా డిజైన్ చేశాడనమాట. అంటే ఇది చూసారు, ఈ కర్వ్స్ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా వాటర్ఫాల్ డిజైన్ అని చెప్పేసి వాడు అంటున్నాడు. సో దీంట్లో ఇంకా వచ్చేసరికి సేఫ్టీ వైజ్ మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏబిఎస్తో పాటు ఈబిడి అండ్ బిఏ బ్రేక్ అసిస్టెన్స్, ఏబిఎస్ అన్నీ దీంట్లో ఉంటాయి. అట్లాగే హిల్ అసిస్టెన్స్ అనేది కూడా ఉంటుందండి. హిల్ అసిస్టెన్స్ అంటే మనం ఏవైనా కొండల్లాంటివి అట్లాంటివి మనం ఎక్కాలి అనుకున్నప్పుడు హిల్ అసిస్టెన్స్ అనేది ఆల్రెడీ దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో మనం ఏమి ప్రెస్ చేయక్కర్లా, ఆటోమేటిక్గా వెహికల్ అనేది హిల్ అసిస్టెన్స్లో తీసుకుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రివర్స్ కెమెరా. దీనికి బ్యాక్ సైడ్ మనకి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది, బట్ ఈ వేరియంట్లో మనకి లేదు. ఇక్కడైతే రివర్స్ కెమెరా అయితే ఇక్కడ మనకి రివర్స్ కెమెరా ఉంటుంది. ఆ రివర్స్ కెమెరా అనేది మనకి ఈ మన ఇండియాలో ఇక్కడ నావిగేషన్ అయితే ఉంటుంది కదండి, ఇక్కడ స్క్రీన్ ఉంటుంది అన్నమాట. మనకి 7-inch స్క్రీన్ ఉంటుంది, దాంట్లో మనకి రేర్ కెమెరా అనేది మనం చూసుకోవచ్చు. అంటే ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. రేరు ఇవి రేర్ పార్కింగ్ సెన్సార్స్ అండి. ఇవి అయితే గల్ఫ్లో ఇట్లా ఉంటాయి, బట్ ఇండియాలో ఇంకా కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా ఏంటంటే మన టయోటా ఫ్యాక్టరీ నుంచి వస్తాయి ఇండియాలో, దానివల్ల అవి కొంచెం ఇంకా చాలా బాగుంటాయి, రేర్ సెన్సార్స్ కానీ ఫ్రంట్ సెన్సార్స్ కానీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు రూఫ్ మౌంటెడ్ ఎయిర్ వెంటిలేటర్స్, అట్లాగే మనకి రూఫ్ మౌంటెడ్ మంచి ఎల్ఈడి డిజైన్ అనేది వస్తుంది. మీకు ఇన్నోవాలో అయితే వస్తుంది, మీరు చూసే ఉంటారు అట్లాంటిది. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎటువంటి రూఫ్ మౌంటెడ్ వెంటిలేషన్ సిస్టమ్ అనేది లేదు. ఈ యారిస్లో ఏంటంటే ఓన్లీ మనకి ఇక్కడ గల్ఫ్ వేరియంట్లో ఫ్రంట్ ఏదైతే మనకి ఎయిర్ వెంట్స్ ఉంటాయో ఈ ఎయిర్ వెంట్స్ మాత్రమే మన బ్యాక్ సైడ్ వాళ్ళకు కూడా సఫిషియంట్. సో అయితే మనకి ఇండియాలో అయితే కనుక దీన్ని ఒక హై రేంజ్ వెహికల్ కింద కూడా దాన్ని డిజైన్ చేశారండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెప్పాను కదా ఇల్యూమినేషన్, అంటే బ్లూ కలర్ లైట్ కూడా వస్తుంది. 60:40 రేషియోలో మన సీట్స్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. అది ఎట్లాగనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది 40, ఇది 60% అన్నమాట. అంటే దాదాపు చూసారు కదా, రెండు సీట్స్ అనేది క్లోజ్ అయినాయి, ఇంకొక సీట్ అనేది ఓపెన్గా ఉంది. అంటే మనం లగేజ్ ఏదైనా క్యారీ చేసుకుంటున్నప్పుడు మనం ఈ సీట్ని ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, పొడవుగా ఉన్న థింగ్స్ అనేది కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో ఇది అట్లాగే దీంతోపాటు ఇక్కడ కప్ హోల్డర్ అయితే ఉంటుంది. నేను ఇది చూపిస్తుంది వచ్చి యాక్చువల్గా లెదర్ సీట్స్ కాదు, నార్మల్ సీట్స్. లెదర్ సీట్స్ అయితే ఇంకా చాలా లగ్జరీగా ఉంటుంది వెహికల్. సో ఇందులో అయితే కప్ హోల్డర్స్ అవి అన్నీ పెట్టుకోవచ్చు. ఇది మీకు రేర్ సైడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లెదర్ ఇంటీరియర్ మీకు చెప్పాను కదా, అది లెదర్ ఇంటీరియరు. అట్లాగే డిస్ప్లే స్క్రీన్ వచ్చి టచ్ స్క్రీన్ ఉంటుంది, అది కూడా ఫెదర్ టచ్. అంటే మనం టచ్ చేయకుండానే మనం హ్యాండ్ని మూవ్ చేస్తే కనుక ఈవెన్ స్క్రీన్ కూడా మారేదానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. అట్లాగే మీకు హయ్యర్ వెర్షన్కి వచ్చేసరికి ఇక్కడ మీకు యాక్చువల్గా కలర్ డిస్ప్లే అనేది ఉంటుందండి. యాక్చువల్గా ఇట్లా ఉండదు, ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఇల్యూమినేషన్ మీటర్ అనేది బ్లూ కలర్ డిజైన్తో చాలా బాగుంటుంది. నా దగ్గర ఆ వెహికల్ ఏది మీకు చూపిద్దాం అంటే ఈ చిన్న స్క్రీన్ వస్తుంది అన్నమాట ఇక్కడ మనకి డిస్ప్లే స్క్రీన్. దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ టైర్ మానిటరింగ్ కానీ లేకపోతే వెహికల్ లోపల టెంపరేచర్ ఎంత ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంటుంది. డోర్స్ ఏమైనా ఓపెన్ అయితే డోర్స్ ఏమైనా ఓపెన్ అయినాయి అనేది ప్రతిదీ కూడా దాంట్లో మనకి ఉంటుంది. అట్లాగే ఇంకొకటి నెంబర్ వన్ వేరియంట్కి మనకి ఇక్కడ దీనికైతే కనుక స్విచ్ అయితే ఉంది కదా మనకి తాళంతో ఓపెన్ చేసుకునేది, దానికైతే కనుక మనకి పుష్ స్టార్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా పుష్ బటన్ స్టార్ట్, అట్లాగే ఆఫ్ చేసుకోవాలన్నా సరే దాంతో మనం ఆఫ్ చేసుకోవచ్చు వెహికల్. నెక్స్ట్ వచ్చేసరికి రేర్ సన్షేడ్ అంటామండి. అంటే మనకి బ్యాక్ సైడ్ ఎండ రాకుండా మనం దానికి సన్షేడ్ లాగా మనకి ఒకటి ఇస్తాడన్నమాట దీంట్లో. దాని తర్వాత రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అని చెప్పి, అంటే ఇక్కడ ఒక చిన్న సెన్సార్ అయితే ఉంటుంది మనకి. ఆ సెన్సార్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా స్క్రీన్ పైన ఎప్పుడైతే 2-3 డ్రాప్స్ అయితే పడతాయో వాటర్, ఆటోమేటిక్గా వైపర్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి అన్నమాట దీనికి. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు పెడల్ షిఫ్టింగ్ గురించి ఇందాక నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లాగే డ్రైవర్ సీట్ అనేది మీకు చెప్పాను మీకు స్టార్టింగ్లోనే, ఇక్కడ ఆటోమేటిక్ డ్రైవర్ సీట్ అయితే ఉంటుంది. మనకు 8-way అడ్జస్టబుల్ ఉంటుంది అన్నమాట, ఫ్రంట్కి బ్యాక్కి రేర్కి ఇట్లా మనం దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది దాంట్లో ఉన్న అడ్వాంటేజ్. అట్లాగే వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఈ రెండు ఫోన్
ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఈజీగా వాడు మనకి ఒక డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్స్ అనేది అయితే ఇచ్చాడన్నమాట మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియాలో వెహికల్ వచ్చేసరికి BS6 అంటారు. ఓకే, ఇక్కడ మనం యూరోస్తో చెప్తాము, ఇక్కడైతే కనుక Euro 5 Euro 6 అట్లా మనకి క్యాలిక్యులేట్ చేస్తాము. అట్లాగే మీకు నేను మనం ఇంతకు అనుకున్నాం కదా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంజన్ గురించి. పదండి ఇంజన్ గురించి చూద్దాం. ఇది ఓవరాల్ ఇంజను, VVTi ఇంజను, డ్యూయల్ VVTi అండ్ ఇంజన్ అంటారు. చాలా చిన్న ఇంజన్ మీరు గమనించవచ్చు. ఇలా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, చాలా కాంప్లికేషన్స్ కానీ ఏమి ఉండవు. ఈజీగా ఎటువంటి ఈవెన్ ఎమర్జెన్సీలో ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఈజీగా ఫైండ్అవుట్ చేయడానికి, ఈవెన్ ద మెకానిక్ ఆల్సో ఈ కెన్ రిమూవ్ ఈజీలీ థింగ్స్ అన్నమాట. అంత ఈజీగా గ్యాప్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. ఇది బ్యాటరీ, దీంట్లో ఉన్న ABS సిస్టమ్, H అండ్ ఎవ్రీథింగ్, ఇదిగోండి అది ABS సిస్టమ్ చూసారు కదా, వైర్స్ బ్రేకింగ్, బ్రేక్ ఫ్లూయిడ్స్కి, ఆర్ట్ కిట్కి వెళ్ళడానికి. గేర్ ఆటోమేటిక్ అయితే కనుక 7 స్పీడ్ అన్నమాట ఇది. అదే గేర్ మాన్యువల్ అయితే కనుక మనకి 6 స్పీడ్ మాత్రమే వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను అన్నాను కదా డిక్కీ, ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇది చాలా హ్యూజ్ స్పేస్ అన్నమాట. మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచి చాలా స్పేస్ ఉంటుంది. అట్లాగే నేను మీకు చెప్పాను కదా 60:40 రేషియోలో మనం సీటుని క్లోజ్ చేసుకోవచ్చు. దాదాపు నాకు తెలిసి ఒక 3-4 సూట్ కేసెస్, పెద్ద పెద్ద సూట్ కేసెస్ అయితే పడతాయండి దీంట్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం హెవీగా లెంతీగా ఉండుంటుంది. రీజన్ ఏంటంటే దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో మీకు కనుక ఇంకా వేరే వీడియో ఏదైనా టయోటాలో తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆ వీడియో మీకు అయితే చేస్తాను. సో నాకు పెండింగ్ ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇన్నోవా చేయమని చెప్పారు, బట్ నా దగ్గర ఇన్నోవా అవైలబిలిటీ లేక నేను చేయలేదు. డెఫినెట్గా ఆ వెహికల్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే గల్ఫ్లో టయోటాలో ఉన్న వెహికల్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో చేద్దాం. దాంతోపాటు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.